రాజేందర్ తెలంగాణ మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం రాజేందర్ పెండింగ్ లో ఉన్నటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాడు 2018 ఎన్నికల పూర్వం 57 సంవత్సరం నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవ్వలే కానీ హైదరాబాద్ ఎన్నిక తర్వాత ఇవాల పెన్షన్లకు రెక్కలు వచ్చాయి केवल इला हुजराबाद एन कूसी प्रजल मीद प्रेम कंटे हुजराबाद प्रजल मीद प्रेम कंटे आ ओट प्रेम तो अभी इप्कना ना राजीनामा तरह अभी सतोषा व्यक्तम दिन तोड़गा इंकोक हामी उलंगा రాంగన సచ్చిపోయినై అసలు సగం డబ్బులకు కూడా అమ్ముకోని పరిస్థితి వచ్చింది ఆ గొర్లు కూడా 3 ఏళ్ల తర్వాత హుజరాబాద్ ఎన్నికల తర్వాత దాని యూనిట్ కాస్ట్ ను పెంచి 50,000 మళ్ళీ గవర్నమెంట్ యాడ్ చేసి 12,500 రూపాయలు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ పెంచి ఇవాల గొర్లు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా కానీ హుజరాబాద్ లో మాత్రం మా గొల్ల కుర్మల ఓట్లు కొల్లగొట్టాలని बेनिफिशियरी कंट्रिब्यूशन ने प्रभुत्वमे कट्टी गोर्लिचे कार्यक्रम चेसी गोर्लि इच्चिना भावन व्यक्त विज्ञता तो मा गोल्लकुर्मल तप्पकुंडा आलोचिस्तारनि नेनु मनवि चेस्तानु अदे विधंगा दलित बंधु नेनु राजीनामा चेसिनप्पुडु 7 संवत्सराल कालंलो ओक्क नाडु कूडा टैंक बंड मीद मा अंबेडकर् गारिकि मीरु पूलमाल वेयलेदु दलित गौरव पद्धति अभी 7 संवत्सर कॉल में सीएमओ आफीस अने फल प्रजा पंचे गोप केन्द्र अधिकारा फल पंचे गोप केन्द्र आ गोप केन्द्र में यह वरकूड़ एसटी आफीसर का एससी आफीसर का बीसी आफीसर का मैनारटी आफीसर का अगर नियामक जरगे मूडेक भूमि एक् अमल क दलित जीवता एक्तावरचर की दलित मुख्यमंत्री देवड़े दलित उप मुख्यमंत्री इच्छी मुन्ना पीके चरत्र निजा दलित मैद प्रेम लेदान अड़ते इला दलित मीद प्रेम पुटी इला 15 लक्षल रूपये चुपना कुटा नीनोटे विज्ञप्ति दलित 15 लक्षल रूपये सतोषा व्यक्तमें కానీ కేవలం హుజరాబాద్ మాత్రమే కాకుండా యావత్ తెలంగాణటువంటి దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను వారితో పాటుగా వారికంటే దరిద్రపు జీవితం అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు సంచార జాతులు నిమటిక్ ట్రైబ్స్ ఇలా గిరిజనులు ఉంటారు అదే విధంగా సంచార జాతులు ఉంటారు ఇతర కులాల్లో కూడా బీసీ కూడా గొల్ల కుర్మలు కావచ్చు ముద్రాలు కావచ్చు బెస్తలు రజక కావచ్చు నాయి బ్రాహ్మణ కావచ్చు ఇవాల మిగిమల్లల్లో కావచ్చు ఈవెన్ వైశ్యులల్లో కూడా కావచ్చు రెడ్డిసల్లో కావచ్చు వెల్మాసల్లో కావచ్చు ఏ కులమైనా గాని గాక మీరు ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖం అభివృద్ధి కోసం గనుక ప్రయత్నం చేసేటువంటి భావన గనుక ఉంటే వెంటనే ఈ రాష్ట్రమంటి పేద ప్రజానికానికి కూడా పేద ప్రజానికానికి కూడా अनकंडीशनल एकनामिकल सपोर्ट एक्सटेंड चेयालनि डिमांड गनक ओट्ल मीद मात्रमे प्रेम लेकपोते ओट्ल कोसमे काकपोते इवन्नी कूडा तक्षण तेलंगाणा व्याप्तंगा एलक्षन नोटिफिकेशन अमलु चेयमनि चेप्पडनि कोरुता उन्ना अदे विधंगा इवाल रेषन कार्डुल विषयंलो कूडा 6 ఏళ్లుగా 7 ఏళ్లుగా అయినట్టు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాల ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా రాజకీయ పార్టీల నాయకులారా
ఇవాల రాజకీయ పార్టీల పెద్దలారా ప్రజాస్వామికవాదులారా మంచిని కాంక్షించేటువంటి పెద్దలారా నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ తన మానిఫెస్టోని ఆవిష్కరించుకొని మేము ఈ ప్రజలకు ఈ మెయిల్ చేస్తామని చెప్పి ప్రకటించుకొని ఓట్లకు పోయే సాంప్రదాయం ఉంటది బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి వాటికి తెరలేపి ఇవాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం ఏతుందో ఇది ప్రజలు సహించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బై ఎలక్షన్లలో ఎవరు గొంతెత్తినా ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రజల గురించి ఆలోచన చేసినా ఎవరు కొంత మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కి ఇవాళ చెలామనేటువంటి పరిస్థితి దాపరించింది ఇది ఎల్లకాలం చెల్లేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మా హుజరాబాద్లో మా ప్రజలు ఎంత పెనుగులాట ఆడుతుందంటే అసలు బాధ అనిపిస్తూ ఉంది కొన్ని వందల మంది పోలీసులు మట్టిలలో ఉండి వాళ్ళు ఇంటెలిజెన్సులు కావచ్చు రిటైర్డ్ ఇంటెలిజెన్సులు తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీకు ట్రాక్టర్ ఉంది కాగితాలు లేవు మీరు కనుక మాకు సహకరించకపోతే మీ ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది మేము ఊర్లలో పోతున్నప్పుడు కరెంటు బంద్ చేసుడు మాకు సహకరించిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇలాంటి చిల్లర నీచమైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఎన్ని రూపాయలు పెట్టినా మా దగ్గర ఉన్నటువంటి గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చినా మాకు చేప పిల్లలు ఇచ్చినా మా గౌడ్స్కి ఇంతవరకు ఏం చెందలే అవి రాకపోయి అవి ఇవ్వకపోయినా ఇవాళ దళితులకి దళిత బంద్ ఇచ్చినా ఇంకా మీరు రుణమాఫీ రూపంలో డబ్బులు పే చేసినా ఎన్ని రకాల మీరు ప్రలోభ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డడికి అన్యాయం జరిగింది మా బిడ్డానికి ద్రోహం చేసిండ్రు మా బిడ్డని కాపాడుకుంటేనే పేద ప్రజల గొంతుకైతాడు మా బిడ్డని కాపాడుకుంటేనే ఉద్యమకారుల గొంతుకైతాడు మా ఉద్యమకారుని కాపాడుకుంటేనే ఇవాళ ధర్మాన్ని కాపాడుతున్న పద్ధతుల పూట మా వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు 80% మంది ప్రజలు ఇన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా మా వాళ్ళు ఇవాళ బరిగీసి ఇలా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం ఎన్ని గొర్రెలు ఇచ్చినా తీసుకుంటాం ఇంకా ఎన్ని రకాల తీసుకుంటాం కానీ మా రాజేంద్రనే గెలిపించుకుంటాం మా బిడ్డనే గెలిపించుకుంటామని చెప్పి అయితే ఇలా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదానికి ఇవాళ తల వంచి వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెడతా ఉన్నారో ఏ భరోసాను అయితే నా మీద వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ భరోసాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే పద్ధతిలో కూడా రాబోయే కాలంలో తప్పకుండా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఆశించిన పద్ధతుల్ని పనిచేస్తానని మీ ఆత్మగౌరవాన్ని నిలుపుతానని మీ బిడ్డగా మీ పక్షాన్ని నేను నిలబడతానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను మా మిత్రులతో నేను 18 సంవత్సరాలు పనిచేసిన హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో కేసీఆర్ గారు కూడా తెలుసు నేను ఒక సీరియస్ పాలిటిషియన్ తప్ప నేను డ్రామా మాస్టర్ని కాదు నాకు తెలిసి అందరికంటే ఎక్కువ మా హరీష్ గారికే తెలుసు నేను ఎంత సీరియస్గా పనిచేస్తానో ఎంత కమిట్మెంట్తో పనిచేస్తానో ఎంత కన్సర్న్ ఉంటుందో వారికి తెలుసు నేను దాని మీద కామెంట్ చేయ అది వారి విజ్ఞతకే వదిలిపెడతాను నేను